Welcome to ALO TV. గతకొద్ది రోజులుగా ఫెడరల్ ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్ అంటూ బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని కేసీఆర్ చెప్తున్నారు. మరోవైపు రైతుల సపోర్ట్తో జాతీయ స్థాయిలో రైతు పార్టీ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్న కేసీఆర్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టాలంటూ విపక్ష పార్టీ నేతలు చురకలంటిస్తున్నారు. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేం కాదని, బీజేపీ కాంగ్రెస్ ల నుంచి అధికార పార్టీకి గట్టి పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట గెలిచి రచ్చగలవాలి అన్న సామెత తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాస్త లేటుగా అయినా గుర్తొచ్చినట్టుగా అనిపిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాల పర్యటనలో పైకి జాతీయ పార్టీపై ప్రకటనలు చేస్తున్న రాష్ట్ర రాజకీయాలపై కూడా కేసీఆర్ ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికలు ఫెడరల్ ఫ్రంట్ కంటే ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి కేసీఆర్ ను తాకనుంది. తెలంగాణ ఇంట జరిగే ఆ ఎన్నికల్లో గెలవకుంటే జాతీయ స్థాయిలో ఫెడరల్ రచ్చ గెలవలేమని కేసీఆర్ అంటున్నారట. తెలంగాణలో అధికారం కోల్పోతే దేశ రాజకీయాల్లో తనను ఎవరూ పట్టించుకోరన్న ఆలోచనకు కేసీఆర్ వచ్చారట. అందుకే ముచ్చటగా మూడోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారట. అయితే ఈసారి బీజేపీ మత రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం సాగించాలని కేసీఆర్ అనుకుంటున్నారట. తెలంగాణకు బీజేపీ వీసమెత్తు సాయం కూడా చేయలేదని, పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుందన్న యాంగిల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లబోతున్నారట. అంతేకాదు, తెలంగాణలో ఖచ్చితంగా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తేనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవచ్చని భావిస్తున్నారట.